రామసముద్రం మండలంలో అమ్మఒడి పథకం కింద 4092 మంది అర్హత సాధించినట్లు మండల అభివృద్ధి అధికారి లక్ష్మీపతి అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సచివాలయ విద్యాశాఖ ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొదటి దశలో ఎంపికైన అమ్మఒడి లబ్ధిదారులకు అర్హత పత్రాలను అందజేసి సంతకంతో తీసుకురావాలని చెప్పారు. రేపటిలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి హేమలత మాట్లాడుతూ పెండింగ్ పడ్డ అమ్మఒడి లబ్ధిదారుల పత్రాలు అప్లోడ్ చేయడం జరిగిందని, ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సచివాలయం ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.